హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఆయన అడుగు ఓ ప్రభంజనం, ఆయన ప్రస్థానం ఓ ఉప్పెన, ఆయన రూపం ఓ నిలువెత్తు అభిమానం, దేవుడిగా కొలిచే సుందర స్వరూపం. స్త్రీ పాత్రతో ఆరంభమైన ఆయన ప్రయాణం ఆరాధన వరకు ఎలా సాగింది? ఎందుకు సస్పెన్స్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ అంటే గుండె లోతులోంచి ఉప్పొంగే అభిమానం, అన్నగారు అంటే అన్ని బంధాలను మైమర్పించే ఆత్మబాంధవుడు. ఆయనే ఓ ప్రపంచం, ఓ ప్రస్థానం, ఓ అభిమానం. తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిల్వెత్తు రూపం. గుడివాడ ఆయన జన్మస్థానమైనప్పటికీ ఆయన ప్రస్థానం ప్రారంభమైంది మాత్రం విజయవాడ నుంచే. నిమ్మకూరులో 5వ తరగతి వరకు చదివిన ఎన్టీఆర్ హైస్కూల్ విద్య విజయవాడలోనే ముగించారు. కాలేజీ విద్య కూడా విజయవాడలోనే పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ చదివేందుకు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో చేరారు. అక్కడ తెలుగు విభాగానికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఉండటం విశేషం. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు నట సార్వభౌముడు ఎన్టీఆర్ సినీ ప్రవేశానికి అసలు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అవును, ఉంది. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశానికి విశ్వనాథ సత్యనారాయణ నాటకమే మార్గం తెరిసింది. ఇప్పుడంటే తెలుగు సినిమాల్లో సైతం హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. కానీ అప్పట్లో నాటకాలంటే ప్రజలకు మమకారం ఉన్నా నటించేందుకు మాత్రం అమ్మాయిలు దొరక్కపోయేవారు. దాంతో ఆడవారి పాత్రలు కూడా పురుషులే వేసేవారు. ఆ క్రమంలోనే విశ్వనాథ సత్యనారాయణ రచించిన రాచమల్లుని దౌత్యం అనే నాటకంలో కథానాయిక పాత్రను మన ఎన్టీఆర్ పోషించారు. అదే ఆయన తొలి నటన, తొలి పాత్ర. మరో ముఖ్య విశేషం ఏంటంటే ఆయన నాటకంలో ఎన్టీఆర్ నటనకు ప్రథమ బహుమతి వరించింది. ఆ తర్వాత 7 నిర్వహించిన నాటక పోటీల్లోనూ అనార్కలి నాటకంలో సలీం పాత్ర పోషించారు అన్నగారు. 2వ ఏడాది కూడా ఎన్టీఆర్ ప్రథమ బహుమతి గెలుపొందారు. నాటకాలపై మక్కువ పెంచుకున్న ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి పలు నాటకాలు ప్రదర్శించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎల్వి ప్రసాద్ సినిమాలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పాత్ర పోషించారు. ఈ పాత్రే అన్నగారికి తొలి సినిమా వేషం. ఇక ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల ఆంధ్రాలో 7 థియేటర్లలో 100 రోజులు ఆడింది. చిన్న పాత్రతో ఆరంభమైన అన్నగారి సినిమా కెరీర్ అత్యున్నత స్థాయికి చేరుకుంది. నటన అంటే ఎన్టీఆర్ అనేది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అప్పటి వరకు కనిపించని దేవుళ్లకు సజీవ రూపమై నిలిచారు మన అన్నగారు ఎన్టీఆర్. ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ పోషించిన తొలి పాత్ర కథా కమామిషు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. సైనింగ్ ఆఫ్ సునీల్. Hi, this is MM Shrileka. Please subscribe Public Talk channel. Thank you so much. Hi, this is Anchor Ravi. Hi, it's me Madhavi Lata. Hello andi, nenu mee Surugali Sudhir. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.